పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ వాల్మీకి టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి కొన్ని వర్గాల నుంచి నిరసనలు మొదలయ్యాయి. అప్పటికి మా టీం నమ్మకం ఏంటంటే వాల్మీకి మహర్షి తప్పు చేసినట్లు ఎక్కడా చూపించలేదు కాబట్టి రేపు సినిమా చూసిన తర్వాత డెఫినెట్ గా ఎవరైతే నిరసనను తెలియజేశారో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడుతున్నారో వారు సినిమాను చూసిన తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని మెచ్చుకుంటారనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ఏమైనా అభ్యంతరాలుంటే సెన్సార్ పరిధిలోకి వస్తుందనుకున్నాం. సెన్సార్ సభ్యులు సినిమా చూశారు. వాల్మీకి మహర్షి గురించి ఎక్కడా తప్పుగా చెప్పడం కానీ చూపించడం కానీ లేదు కాబట్టి సగం ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకున్నామని వాపోయారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ చూడనిది విననిది జరిగింది. ఒక సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు దాని పేరు మార్చారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్న వాల్మీకి చిత్రం పేరును నిన్న రాత్రి గద్దలకొండ గణేష్ గా మార్చడం అనూహ్యమే. వాల్మీకి పేరు మార్చాలని వాల్మీకి బోయే సంఘాలు చానాళ్లుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్ల అభ్యంతరాలని చిత్ర బృందం పట్టించుకున్నట్లుగా లేదు. తమ సినిమా వాల్మీకి మహర్షి గురించి జనాలకు మరింత తెలిసేలా చేస్తుందని, ఆయన గొప్పదనాన్ని ఎంతమాత్రం తగ్గించలేదని దర్శకుడు హరీష్ శంకర్ ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు. దీనికే స్టాండ్ అయి టైటిల్ మార్చలేదు. అయితే ఆందోళనకారులు ఏం చేస్తారులే అనుకున్నారు కానీ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సినిమా విడుదలను ఆపించేశారు. కలెక్టర్ల ఆదేశాలతో చిత్ర బృందం తలొగ్గక తప్పలేదు. ఈ పరిణామంపై చిత్ర పరిశ్రమ తీవ్ర అసహనానికి గురవుతుంది. చివరి నిమిషాల్లో ఇలా టైటిల్ మార్చుకోవాల్సి రావడం దారుణమంటున్నారు. ఇక సినిమా వాళ్లకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కడుంటుంది అంటున్నారు. కానీ ఈ పరిణామం చూసి సంతోషించే వాళ్ళు లేకపోలేదు. కానీ వాళ్ళు మరీ మురిసిపోవాల్సిన పనైతే లేదు. వాల్మీకి పేరు మార్పు వల్ల సినిమాకు వచ్చిన నష్టమేమీ లేదు, పైగా లాభమే. విడుదలకు కొన్ని గంటల ముందు పేరు మార్చడం వల్ల సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. దీని గురించి రాత్రి నుంచే సోషల్ మీడియా మోతెక్కిపోయింది. గోటితో పోయేదాన్ని గొడ్డలదాకా తెచ్చుకోవడం అంటే ఇదే. అనంతపురం ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్నప్పుడే వాల్మీకి టైటిల్ మీద అభ్యంతరం వచ్చింది. అప్పుడే ఆల్టర్నేటివ్ టైటిల్ ఆలోచించి ఉండాల్సింది. అదే అద్భుతమైన టైటిల్ అన్నట్లుగా దానికి ఆల్టర్నేటివ్ లేదన్నట్లుగా ఉండిపోయారు. ఇప్పుడేమైంది, రెండు జిల్లాల్లో సినిమా ప్రదర్శన నిలిపివేశారు. ఇప్పుడు నిర్మాతలు, దర్శకుడు కింద మీద అవుతున్నారు. అర్జెంటుగా టైటిల్ మార్చి ఆ విషయం కోర్టు ద్వారా విన్నవించుకుని సినిమా ప్రదర్శన ఆగకుండా చూసేలా ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి ఇది కూడా అంత ఈజీ ప్రాసెస్ కాదు. మళ్ళీ టైటిల్ కార్డు పిక్చరైజ్ చేసి క్యూబ్కు అప్లోడ్ చేయాలి, అదో ఖర్చు కూడా. గద్దలకొండ గణేష్ అనే హీరో పేరునే సినిమా టైటిల్గా మార్చినట్లు తెలుస్తుంది.